సాధారణంగా అత్యవసర వైద్య సేవల కోసం వినియోగించే వాహనం అంబులెన్స్. నడి రోడ్డు మీద ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ కు దారి ఇచ్చి అది సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడానికి ఎవరు సహకరించినా ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళవుతారు. ఇందులో ఇలాంటి సందేహం లేదు. ముఖ్యంగా దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా తమ యొక్క కాన్వాయ్ను ముందుకు వెళ్తున్న సమయంలో, యాక్సిడెంట్ అయిన సమయంలో వారిని గుర్తించి వెంటనే తమ వాహనాల్లో పంపించి వారికి చికిత్స అందించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రధానులు, రాష్ట్రపతి అలాగే గవర్నర్లు ఇలా ఎవరు వెళ్ళినా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ట్రాఫిక్ చక్కదిద్దేవారు అంబులెన్స్కు దారి ఇవ్వడానికి ముందుకు సాగుతూ ఉంటారు. కొందరు ట్రాఫిక్ పోలీసులైతే వీరిని కూడా ఆపి ట్రాఫిక్ను తగ్గించే వరకు అక్కడ అంబులెన్స్లకు దారి వదులుతూ ఉంటారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏపీలో సంచలనంగా మారింది. ఆయన తాజాగా అంబులెన్స్ వెళ్లడానికి తన కాన్వాయ్ను ఆపి దారి ఇచ్చారు. కాన్వాయ్ను 10 నిమిషాల పాటు నిలిపివేశారు. ఆ అంబులెన్స్ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఆయన సహకరించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులకు రాజ్భవన్లో ఇచ్చిన ఇఫ్తార్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లడానికి వైఎస్ జగన్ తన కాన్వాయ్తో పాటు రాజ్భవన్ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో ఓ అంబులెన్స్ కుయి కుయి మని శబ్దం చేసుకుంటూ రాజ్భవన్ రోడ్డు మీదుగా ఖైరతాబాద్ జంక్షన్ వైపు వెళ్తూ కనిపించింది. వైఎస్ జగన్ కాన్వాయ్ రాజ్భవన్ నుంచి బయటకు వస్తుండటంతో ట్రాఫిక్ ను క్లియర్ చేయడంలో భాగంగా అంబులెన్స్ ను నిలిపివేశారు అక్కడి పోలీసులు. దీన్ని గమనించిన వైఎస్ జగన్ మొదటగా అంబులెన్స్ ను పంపాలని సూచించారు. దీనికోసం తన కాన్వాయ్ ను కూడా నిలిపివేశారు. అంబులెన్స్ ఖైరతాబాద్ జంక్షన్ సిగ్నల్ వద్ద చేరుకునేంత వరకు రాజ్భవన్ ప్రధాన ద్వారం వద్దే నిలిచిపోయింది ఆయన కాన్వాయ్. అనంతరం అక్కడి నుంచి బయలుదేరింది ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్. అది 10కి పైగా వాహనాలు ఆ కాన్వాయ్లో ఉన్నాయి. అంబులెన్స్ కంటే ముందుగా అలాంటి కాన్వాయ్కు బయలుదేరి వెళ్లడానికి అనుమతి ఇచ్చి ఉంటే ఆ తరువాతి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికే పెద్దగా బుర్రను ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండదు. రాజ్భవన్ రోడ్ నుంచి ఖైరతాబాద్ జంక్షన్ వరకు సాధారణంగా వాహన ప్రవాహం అధికం. వాహనాల రాకపోకలు పెద్ద ఎత్తున ఈ మార్గంలో సాగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఓ ముఖ్యమంత్రి కాన్వాయ్ను ముందుకు పోనిచ్చి ఆ తరువాత అంబులెన్స్కు అనుమతి ఇచ్చి ఉంటే పరిస్థితి భయానకంగా మారిపోయింది. వాహన ప్రవాహంలో చిక్కుకుని కదలాడ్డానికే ఇబ్బందులను ఎదుర్కొని రావాల్సి వచ్చుండేది. కానీ ఇక్కడ ప్రాణాలు కాపాడే పని కాబట్టి ముఖ్యమంత్రి కాన్వాయ్ బయలుదేరి వెళ్లిన కొన్ని నిమిషాల వరకు గానీ సాధారణ వాహనాలకు అనుమతి ఇవ్వరు. అలాంటిది జగన్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారనే చెప్పాలి. ఎక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి అనే దర్పాన్ని ప్రదర్శించలేదు. ఓ నికార్సైన నాయకుడిలా ఆలోచించారు. అంబులెన్స్ శబ్దం వినిపించగానే రాజ్భవన్ ప్రధాన ద్వారం వద్దే తన కారును కాన్వాయ్ని ఆపేశారు. ఆ అంబులెన్స్ వెళ్లిన తరువాత ఆయన అక్కడి నుంచి కదిలారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఒకరి ప్రాణాన్ని కాపాడి ఉండొచ్చంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. నాయకుడనే వాడు ప్రజల కోసం పనిచేయాలే తప్ప తన కోసం తాను చెప్పినట్లుగా జనం విని ఆచరించి తీరాలనేలా ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు. అంబులెన్స్లకు వైఎస్ జగన్ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని పాత విషయాలను కూడా గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా జీవన ప్రదాయినిగా పేరు తెచ్చుకున్న 108 అంబులెన్స్లను మొట్టమొదటిసారిగా అమలు చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. 108 అంబులెన్స్ అంటే వైఎస్ అనేలా పేరు తెచ్చుకున్నారు ఆయన. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ వ్యవస్థను ప్రశంసించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గత ఏడాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన పాదయాత్ర సందర్భంగా ఓ అంబులెన్స్కు దారి ఇచ్చిన సంఘటన గుర్తుండే ఉంటుంది. పాదయాత్ర సందర్భంగా నడి బజారులో వైఎస్ జగన్ బస్సుపై నిల్చొని ప్రసంగిస్తున్న సమయంలో ఓ అంబులెన్స్ శబ్దం చేసుకుంటూ అటుగా వచ్చింది. దాన్ని చూసిన జగన్ తన ప్రసంగాన్ని కూడా ఆపేశారు. అంబులెన్స్కు దారి ఇవ్వాలని ప్రజలను సూచించారు. అప్పట్లో ఆయన ప్రతిపక్ష నేత, ఇప్పుడు స్వయానా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఓ అంబులెన్స్ కోసం తన కాన్వాయ్ను ఆపేయడం గొప్ప విషయమని అంటున్నారు నెటిజన్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.